చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో అటు గ్రూప్ టూ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, గ్రూప్ టూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నవీన్ నికోలస్ సెక్రటరీ టీజీపీఎస్సీ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. గతంలో గ్రూప్ టూ అలాగే డిఎస్సీ ఎగ్జామ్స్ లో దగ్గర దగ్గర తేదీలని చెప్పి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అప్పుడు వాయిదా వేసిన పరిస్థితి, వాయిదా వేసిన తర్వాత ఏ తదుపరి ప్రకటిస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ వివిధ చోట్ల చాలా చోట్ల కూడా ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే రెండు ఒక వారం వ్యవధిలో రెండు పరీక్షలు రావడం వల్ల ఇబ్బంది తలెత్తున్నాయి. గ్రూప్ టూ ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా అప్పుడు వాళ్ళతో ఎమ్మెల్సీ బలంతో పాటు కాంగ్రెస్ చెందిన చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు వాయిదా పడింది. డిసెంబర్ 15-16 తేదీలో రెండు రోజుల్లో పరీక్షలు నిర్వహించడానికి చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వాళ్ళ కమిటీ కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కొంత గ్యాప్ తర్వాత నిర్వహించడం వల్ల కూడా అభ్యర్థులకు కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఎగ్జామ్ రాసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ప్రిపరేషన్ కావడం కానీ అనుకూలంగా ఉంటుందని చెప్పి నిర్ణయించారు. 15వ తారీఖు రోజున 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1, అలాగే 15వ తారీఖులో పేపర్ 2 కూడా 3:30 నుంచి 5:30 వరకు, అలాగే పేపర్ 3 16 రోజు సేమ్ టైంలో, అలాగే పేపర్ 4 కూడా 16వ తారీఖు రోజు 3 నుంచి 5:30 వరకు నిర్వహిస్తామని చెప్పి ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ సెక్రటరీ తన ప్రకటన ద్వారా తెలియజేశారు. అభ్యర్థులంతా కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్ కు సన్నద్ధం కావాలని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.